హాయ్ ఫ్రెండ్స్, 30 ఏప్రిల్ 1945 మధ్యాహ్నం 3:30 ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చావుకు కారణమైన హిట్లర్ తనను తాను కాల్చుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. కేవలం తనొక్కడే చనిపోలేదు, తన చావు కంటే ముందు మరో ముగ్గురిని హత్య చేశాడు. హిట్లర్ ఆత్మహత్య కంటే 48 గంటల ముందు ఈ ముగ్గురి హత్యలకు పథక రచన జరిగింది. 29 ఏప్రిల్ 1945 మధ్యాహ్నం 3 గంటలకు తను ప్రేమగా పెంచుకునే జర్మన్ షెఫర్డ్ కుక్క బ్లాండీ నోర్ని బలవంతంగా తెరిచి తన చేత్తోనే సైనైడ్ క్యాప్సూల్స్ వేశాడు. ఆ విష ప్రభావంతో మరుక్షణమే ఆ కుక్క చనిపోయింది. బ్లాండీని హిట్లర్ తన పిల్లాడిగా పెంచుకున్నాడు. బిడ్డలాగా పెంచుకున్న కుక్కని హిట్లర్ ఎలా చంపగలిగాడు? అందుకు ఏ కారణం బలంగా పనిచేసింది? అసలైతే హిట్లర్ ఆ కుక్కని అంత దారుణంగా చంపాలనుకోలేదు, కానీ మనసు దిటవు చేసుకుని ఆ పనిచేశాడు. హిట్లర్ ఆ విష సైనైట్ని పరీక్షించాలనుకున్నాడు. ఎందుకంటే తన చావు కంటే 15 రోజుల ముందు పెళ్లి చేసుకున్న తన అర్ధాంగి ఇవా బ్రూన్ని దాంతోనే చంపాలనుకున్నాడు. తన మరణం తర్వాత తన కుక్క తన్ని తలుచుకుంటూ బాధపడటం తనకిష్టం లేదు. కొద్ది రోజుల్లోనే రష్యా సైన్యం చేతిలో ఓటమి చవి చూడాల్సి ఉంది. తన తదనంతరం తన మీద కోపాన్ని రష్యా సైన్యం తన కుక్క మీద తీర్చుకోకూడదు అనుకున్నాడు. అందుకే ముందు తన బ్లాండీని చంపాడు. ఆ తర్వాత వూల్ఫ్ని, వాటి 4 పిల్లల్ని తన తోటలోకి తీసుకెళ్లి తుపాకీ ఎక్కుపెట్టి వాటిని కూడా చంపేశాడు. వాటితో ఎప్పుడూ ఆడుకునే తోటలోనే ఆ 6 కుక్కల్ని పాతిపెట్టాడు. హిట్లర్ తన కుక్కల్ని ఎందుకు చంపాడో మనకు తెలిసిందే. మరి తన భార్య ఈవాని ఎందుకు చంపాడు? తనకు చావు దగ్గరగా ఉందని తెలిసి కూడా హిట్లర్ తన చావు కంటే 15 రోజుల ముందు ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు? ప్రేమతో పెళ్లి చేసుకున్న భార్యకి విషమిచ్చి ఎందుకు చంపాలనుకున్నాడు? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే హిట్లర్ చావు కంటే 9 గంటలు వెనక్కి వెళ్ళాలి, 39 గంటల కంటే వెనక్కి వెళ్ళాలి. 29 ఏప్రిల్ రాత్రి 12 గంటలు 33 ఏళ్ల ఇవా బ్రౌన్ తన బెడ్రూంలో అందమైన నలుపు రంగు లాంగ్ ఫ్రాక్ వేసుకుని, డైమండ్ వాచ్, గోల్డ్ బ్రాస్లెట్, తూపాజ్ నెక్లెస్ వేసుకుని ముస్తాబైంది. ఎందుకంటే తను 16 ఏళ్లుగా ప్రేమిస్తున్న వ్యక్తితో మరికొద్ది క్షణాలు పెళ్లి కాబోతోంది. ఇవా తన 15 ఏళ్ల వయసు నుండే హిట్లర్ని ఇష్టపడేది. 2 ఏళ్ల తర్వాత 17 ఏళ్ల వయసులో ఇవా ప్రేమని హిట్లర్ అంగీకరించాడు. ఆ తర్వాత సుదీర్ఘకాలం పాటు వాళ్ళిద్దరూ తమ ప్రేమని రహస్యంగా దాచారు. స్నేహితులుగానే ప్రపంచం ముందు వ్యవహరించారు. కానీ వాళ్ళిద్దరూ ప్రేమికులని, కలిసి ఉంటారని చాలా కొద్దిమంది ఆంతరంగికులకు మాత్రమే తెలుసు. ఇద్దరు తలో బెడ్రూంలో పడుకునేవారు, కానీ వాళ్ళిద్దరి బాత్రూమ్స్ నుండి బయటకి ఒక దారి ఉండేది. ఇద్దరూ కలిసి కూర్చునేందుకు ఒక అందమైన స్పేస్ వారి కోసం ఉండేది. సాయంత్రం కాగానే హిట్లర్ అక్కడి నుండే ఇవా రూంలోకి వెళ్లేవాడు. ఇద్దరు అక్కడ కలుసుకొని కబుర్లు చెప్పుకోవటం, కలిసి ఉండటం చేసేవారు. హిట్లర్ లాంటి వ్యక్తికి ప్రేమించడం కూడా తెలుసా అని అందరికీ అనుమానం రావడం సహజం. కానీ ఇవా గురించి హిట్లర్ అనేక సార్లు ఆందోళన పడటం అతని అనుచరులకి తెలుసు. ఇవా స్పోర్ట్స్లో పాల్గొని ఇంటికి ఆలస్యంగా చేరితే చాలా ఆందోళన పడేవాడు. అంత యుద్ధ వాతావరణంలో ఆమెకి ఫోన్ చేసేవాడు. ఇవా ఆత్మకథ రాసిన హేక్ బి గోట్ మేకర్ మాటల ప్రకారం వాళ్ళిద్దరూ సాధారణ సెక్స్ జీవితం గడుపుతూ ఒకరితో ఒకరు చాలా చనువుగా ఉన్నా కూడా పబ్లిక్లో మాత్రం వాళ్ళిద్దరూ స్నేహితులుగానే మెలిగేవారు. పెళ్లి కూడా చేసుకోలేదు. కారణం, హిట్లర్కి తాను తన జీవిత సహచరికి టైం ఇవ్వలేననే భయం పనిచేసేది. అలాగే తనకు పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. ఒత్తిడిని తగ్గించుకునేందుకు హిట్లర్ వాడిన మందుల కారణంగా అతని ఫెర్టిలిటీ రేట్ పడిపోయింది. ఆ కారణంగా అతనికి పిల్లల గురించే ఆలోచన కూడా కుదరదు. కానీ హిట్లర్ ఇవాని చాలా ప్రేమగా చూసుకునేవాడు. తనకి కావలసినవన్నీ సమకూర్చి పెట్టేవాడు. అలా వారి ప్రేమ మరింత బలపడింది. ఇంత ప్రేమించినవాడు ఆమె పట్ల ఎందుకంత కఠినంగా వ్యవహరించాడు, ఆమెను ఎందుకు హత్య చేశాడు అని మనలాంటి వాళ్లమంతా అనుకుంటాం. కానీ అతని ప్రేమ వెనుక ఉన్న నిజాన్ని, హత్యకు కారణమైన విషయాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా విశాలంగా ఆలోచించాల్సి ఉంటుంది. మన స్నేహ బృందంలో కూడా ఒకరిద్దరు ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు తారసపడుతూనే ఉంటారు. వారు కఠినంగా చెప్పినా వాస్తవాలే చెప్తారు. అది గమనించండి. తన భార్యకి టైం ఇవ్వలేనని హిట్లర్ ఎందుకు భావించాడు? అంటే రష్యా ఒక పక్కన, జర్మనీ మీద దాడికి సిద్ధమైంది. ఎప్పుడైనా తన మీద దాడి చేసి తనని చంపడం ఖాయమనే నిర్ధారణకొచ్చాడు. తన చావు కంటే 39 గంటల ముందు ఇవా పెళ్లి కోసం తన గదిలో సిద్ధమవుతూ ఉండగా మరో గదిలో హిట్లర్ తన వీలునామా చదువుతూ ఉన్నాడు. ఆ వీలునామాలో ఆస్తిపాస్తుల పంపకాల గురించి రాయలేదు. తన చిరకాల స్నేహితురాలు ఈవాతో పెళ్లి చేసుకోబోతున్నట్టు రాశాడు. 30 ఏప్రిల్ రోజున ఇద్దరూ చావుకి సిద్ధపడ్డారు. ఎందుకంటే తమ అభిమానాన్ని చంపుకుని రష్యా ముందు మోకరిల్లడం వారిద్దరికీ ఇష్టం లేదు. తామిద్దరూ చనిపోయాక తమ మృతదేహాల్ని కాల్చేమని కూడా అందులో రాసి ఉంది. ఎందుకంటే తమ మృతదేహాలకు ఎవరూ ఎలాంటి నష్టం కలిగించడం వారికి ఇష్టం లేదు.
చరిత్రలో ఇదొక ప్రధాన ఘట్టమనే చెప్పాలి. అలాగని ఈ నిర్ణయం హిట్లర్ ఒక్కడే తీసుకున్నది కాదు. 29 ఏప్రిల్ మధ్యాహ్నం ఇవాతో పాటు ఇద్దరు సెక్రటరీలతో భోజనం చేస్తున్న సమయంలో హిట్లర్ చేసిన చర్యతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. భోజనం చేస్తున్న సమయంలో సీరియస్ విషయాలు మాట్లాడుకోవద్దనేది నియమం. కానీ ఈ నియమాన్ని హిట్లర్ ఉల్లంఘించి సీరియస్ విషయం ప్రస్తావనకు తీసుకొచ్చాడు. ఓటమి చాలా దగ్గరగా ఉందని, ఓటమి కంటే ముందే ఇవాతో కలిసి చనిపోవాలని కోరుకుంటున్నట్టు ప్రకటించాడు. తన తలమీద తుపాకీతో కాల్చుకొని చనిపోవాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఎలాంటి బాధ లేకుండా ఒక్క క్షణంలో చనిపోవచ్చనేది అతని ఆలోచన. ఈ మాట చెప్పగానే ఇవా తన చావు తర్వాత కూడా తాను అందంగా కనిపించాలని కోరుకుంది. రక్తం అడుగులో పడి ఉండటం తనకి ఇష్టం లేదు. అందుకే తాను సైనైడ్ క్యాప్సూల్స్తో చావాలని నిర్ణయించుకుంది. వీరునామాలో రాసినట్టు రాత్రి 1 గంటకు ఇవాను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత రాత్రి 2 గంటల 30 నిమిషాలకు ఒక మందు పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీకి డాక్టర్స్ని, నర్సుల్ని, తన ఇద్దరు సెక్రటరీల్ని ఆహ్వానించాడు. విపరీతంగా మద్యం సేవించాడు. ఆ తర్వాత తామిద్దరూ ఒకే క్షణం చనిపోవాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు. ఆ రోజు రాత్రే కొత్త పథకం వేశాడు. తమ గదిలోకి ఒక పిస్టల్, ఒక సైనైడ్ క్యాప్సూల్ బదులు 2 తుపాకులు, 2 సైనైడ్ క్యాప్సూల్స్ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఒకవేళ క్యాప్సూల్స్ పనిచేయకపోతే వెంటనే తుపాకీతో కాల్చుకోవాలనేది ఆలోచన. పార్టీ 4 గంటల వరకు జరుగుతూనే ఉంది. మద్యం మత్తులోనే హిట్లర్, ఇవ తమ గదిలోకి వెళ్లిపోయారు. మొదటిసారి వాళ్ళిద్దరూ వేరువేరు గదుల్లో కాకుండా ఒకే గదిలోకి వెళ్లారు. అదే వారి చివరి రాత్రి అని వాళ్లకు బాగా తెలుసు. అందుకే తామిద్దరమే ఒంటరిగా గడపాలనుకున్నారు. తమ పెళ్లి రోజుని, చివరి రోజుని సంతోషంగా గడపాలనుకున్నారు. ఆ సంతోషం 6 గంటల వరకు సాగింది. 30 ఏప్రిల్ 6 గంటలు హిట్లర్ మరణించిన సమయం. రష్యా సైన్యం రీస్టాగ్ వరకు వచ్చేసిందన్న సమాచారం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని కూడా రష్యా సైన్యం స్వాధీనం చేసుకుంది. అది విన్న హిట్లర్కి తన ఓటమి, చావు రెండూ దగ్గరికొచ్చాయన్న విషయం అర్థమైంది. కాకపోతే రష్యా సైన్యం ఆ ప్రాంతం నుండి వెనక్కి వెళ్లిపోతుందని ఆశించాడు. కానీ అతను అనుకున్నట్టు జరగలేదు. రష్యా సైన్యం మరింత మెరుపు వేగంతో ముందుకు వస్తుందనే సమాచారం తెలిసింది. 12:30 హిట్లర్కి ఈ కబురు తెలియగానే హిట్లర్ ఆందోళన పడ్డాడు. తాను తలదాచుకున్న భవనం చుట్టుపక్కల ప్రాంతాన్ని రష్యా సైన్యం ఆక్రమించుకుంటుందని తెలిసింది. ఆ వార్త తెలిసాక అతను ఎవరితోనూ మాట్లాడలేదు. ఎవరికీ ఏమీ సమాధానం కూడా చెప్పలేదు. ఆ తర్వాత కాసేపటికే నేను మ్యూజియంలో ప్రదర్శించే వస్తువును కాదలుచుకోలేదనే మాట చెప్పాడు. ఆలోపే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రష్యన్ సైన్యం వచ్చేలోపే తమ ఇద్దరి శవాల్ని కాల్చేయాలని ఆదేశించాడు. చివరిసారి 12:45 తన సైన్యానికి వీడ్కోలు చెప్పేందుకు వెళ్లాడు. తనకి సహకరించి నిజాయితీగా ఉన్నందుకు ధన్యవాదాలు చెప్పాడు. హిట్లర్కి సేవలందించే నర్స్, ఆ క్షణం మై ఫాదర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద ఫైనల్ విక్టరీ, లీడర్స్ వి విల్ ఫాలో యూ అని రోదిస్తూ చెప్పింది. కానీ హిట్లర్ వెంటనే తమ మరణానంతరం ఆ నర్సుని కూడా ఆత్మహత్య చేసుకోమని, లేదంటే రష్యా సైన్యం వేధిస్తుందని చెప్పాడు. ఆ తర్వాత తను మౌనమైపోయాడు. ఇక చనిపోయేంత వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సైనికులకు వీడ్కోలు చెప్పాక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి తనకిష్టమైన ఫుడ్ తిన్నాడు. టేబుల్ చుట్టూ ఉన్నవాళ్ళెవరూ ఏమీ తినలేదు. హిట్లర్ ఒక్కడే భోజనం చేశాడు. ఇవ ఆ రోజు ఉదయం నుండే తన గదిలో ఒంటరిగా ఉంది. చావు సమీపిస్తుందనగానే మరోసారి తన్ని తాను ముస్తాబు చేసుకుంది. ఒక పక్క హిట్లర్ మౌనంగా భోజనం చేస్తుంటే అక్కడ ఇవ తన చావు దుస్తుల్ని వెతుక్కుంటోంది. హిట్లర్కి ఇష్టమైన నలుపు రంగు గౌన్ మీద తెలుపు రంగు గులాబీ డ్రెస్ వేసుకుంది. కాసేపట్లోనే చావు సమయం దగ్గర పడింది. 3:30 ఇవ హిట్లర్ గదిలోకి వెళ్లిన కాసేపటికి ఒక తుపాకీ శబ్దం వినపడింది. అక్కడున్న వారంతా ఒక్క క్షణం మౌనమైపోయారు. ఆ భవనం మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. 3:40 వరకు ఎవరూ కదల్లేదు, ఎవరూ ఏం మాట్లాడలేదు. కానీ హిట్లర్ చివరి కోరిక నెరవేర్చాలి కాబట్టి అతని సైనిక అధికారులు హెంజ్ లింగే, మార్టిన్ బోర్మన్ ఆ గదిలోకి వెళ్లి వాళ్ళిద్దరి శవాల్ని బయటకు తీసుకొచ్చారు. సరిగ్గా 3:50 వారిద్దరి శవాల్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. సాయంత్రం 6 గంటలకు ఇవాళ లిండాఫ్ అనే సైనికాధికారి వారిద్దరి బూడిదని అతని కుక్కల్ని పాతిపెట్టిన ప్రదేశమంతా చల్లాడు. యుద్ధ పిపాసులాగా కనిపించే హిట్లర్లోని మరో కోణమిది. తన తదనంతరం తన కుక్కలు కూడా ఇబ్బంది పడకూడదనుకునే సున్నిత మనస్కుడు అధికార దాహంతో ఎంత విధ్వంసానికి పాల్పడ్డాడో చరిత్ర చెప్తోంది. హిట్లర్ గురించిన విషయాలన్నీ విన్నాక మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.